ఓకే నెక్స్ట్ ఈ ధ్యానాలకు సంబంధించే పాకములు అనేటువంటి ఒకటి చూద్దాం. పాకములు ఆల్రెడీ మీకు తెలుసు కానీ మళ్ళీ ఒకసారి చూద్దాం. పాకములు రైట్ రికార్డ్ అవుతుందా? రైట్ పాకములు రైట్ పాకములు ఒకటి నారికేల పాకము నారికేల పాకము రెండు కదలీ పాకము కంపల్సరీ లక్ష్యం అంతా అయిపోయిన తర్వాత దానికి సంబంధించిన ఉదాహరణలు చెప్తా కంపల్సరీ ప్రతి లక్ష్యానికి ఉదాహరణలు అనేటువంటి కంపల్సరీ చెప్తానండి ప్రాబ్లం ఏమీ లేదు. ఒకటి నారికేల పాకము రెండు కదలీ పాకము మూడు ద్రాక్ష పాకము రైట్ మరి అందులో నారికేల పాకము అని అంటే నారికేల పాకము అంటే నారికేలం అంటే కొబ్బరికాయ అని అర్థం. కొబ్బరికాయ నారికేలం అని అంటే కొబ్బరికాయ అని అర్థం. నారికేల ఫలము తినుట చాలా కష్టం. ఒక పద్యంలో అతి కష్టమైనటువంటి భావం ఉంటే ఆ పద్యాలు నారికేల ప్రాకానికి చెందినవి. అంటే ఏదైనా ఒక పద్యం తీసుకొని ఆ పద్యంలో అతి కష్టమైనటువంటి భావం ఉందనుకోండి, అతి కష్టమైనటువంటి భావం ఉంది ఉంటే ఆ పద్యాలు ఏ పాకానికి చెందినవి అంటే నారికేల పాకానికి చెందినటువంటివి. ఉదాహరణకు శ్రీకృష్ణ దేవరాయలలోని శ్రీకృష్ణ దేవరాయలు రచించినటువంటి ఆముక్త మాల్యదలోని పద్యాలు నారికేల పాకానికి చెందినటువంటివి. ఓకే నెక్స్ట్ కదలీ పాకము అని అంటే అరటి పండు అని అర్థం. నారికేలము అని అంటే కొబ్బరికాయ అని అర్థం. కొబ్బరికాయ కొబ్బరికాయ అని అర్థం. కదలీ పాకం అని అంటే అరటి పండు అంటే అరటి పండు తినుట కొంచెము కష్టమే. అదేవిధంగా ఒక పద్యంలో కొంచెము కష్టమైనటువంటి భావం ఉంటే ఆ పద్యాలు కదలీ పాకానికి చెందినవని చెప్పొచ్చు. అంటే నారికేల పాకంలోనేమో పద్యాల యొక్క భావాలు అతి కష్టంగా ఉంటాయి, ఎక్కువ కష్టంతో కూడుకున్నటువంటిగా ఉంటాయి. కదలీ పాకంలో చూసినట్లయితే కొంచెం కష్టంగా ఉంటే ఆ పద్యాలు కదలీ పాకానికి చెందినవని చెప్పొచ్చు. ఉదాహరణ చిలకమర్తి లక్ష్మీనరసింహం గారి యొక్క పద్యాలు కదలీ పాకం. ద్రాక్ష ఫలము తినుట చాలా సులువు. ద్రాక్ష పండ్లు అవి అంగూర పండ్లు చాలా సులువు. అంటే ఇక తొక్క తీయకుండా డైరెక్ట్ తినుడే. అరటి పండు అంటే కొంచెం తొక్క తీసి అదంతా తీసి తినాలి కదా, డైరెక్ట్ తినలేము కదా, కొంచెం కష్టం అన్నమాట. కొబ్బరికాయ అంటే ఇంకా కొంచెం కష్టం, అదంతా తీసి పై తీసి ఆ కొబ్బరికాయ కొట్టుకొని అదంతా తోలుసుకొని తినాలి కాబట్టి కొంచెం కష్టం. ద్రాక్ష పండ్లు అయితే డైరెక్ట్ నోట్లో వేసేసుకోవచ్చు. అంటే ఒక పద్యంలో అతి సులువైనటువంటి భావం ఉంటే ఆ పద్యాలు ద్రాక్షాపాకానికి చెందినవిగా చెప్పుకోవచ్చు. ఉదాహరణ వేమన పద్యాలు ద్రాక్షాపాకానికి చెందినవి. అంటే ఒక విద్యార్థి వేమన పద్యంలో ఉన్నటువంటి భావాన్ని అతి సులువుగా అర్థం చేసుకుంటున్నాడు, మరి అతనిలో కలిగినటువంటి పాకము ఏంటనంటే ద్రాక్షాపాకం.
కొంచెం కష్టంగా అర్థం చేసుకున్నాడు అని అంటే అరటిపండు అంటే కదలీ పాకం, అతి కష్టంగా అర్థం చేసుకుంటున్నాడు అని అంటే నారికేల పాకం. అంతే, ఇట్లా అడుగుతాడు. ఒక విద్యార్థి ఒక పద్యం యొక్క భావాన్ని అతి సులువుగా అర్థం చేసుకొని చెప్పగలుగుతున్నాడు, అది ఏ రకమైనటువంటి పాకము? ద్రాక్ష పాకం. ఒక విద్యార్థి పాఠాన్ని అతి కష్టంగా చదువుతున్నాడు, అది ఏ రకమైనటువంటి పాకము? నారికేల పాకం. ఒక విద్యార్థి పాఠ్యాంశాన్ని కొంచెం కష్టంగా చదువుతున్నాడు, మరి అతనిలో మరి అది ఏ పాకం? అది ఏ పాకం? కదలీ పాకం. కొంచెం కష్టం అంటేనేమో కదలీ పాకం, అతి కష్టం అంటేనేమో నారికేల పాకం, సులువుగా అంటేనేమో ద్రాక్ష పాకం. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్. అంటే దీంతో మనకు జ్ఞానం అనేటువంటి అది అయిపోయింది. తర్వాత అవగాహన. రెండవది అవగాహన. అవగాహన జ్ఞానం ద్వారా సంపాదించినటువంటి విషయాన్ని లోతుగా విశ్లేషించడాన్ని అవగాహన అంటారు. జ్ఞానము ద్వారా సంపాదించిన విషయాన్ని జ్ఞానం ద్వారా సంపాదించిన విషయాన్ని లోతుగా విశ్లేషించడాన్ని అవగాహన అంటారు. మరి అవగాహనను ప్రభావితం చేసేటువంటి అంశం ఏంటిదని అంటే జ్ఞానం ద్వారా సంపాదించినటువంటి విషయాన్ని లోతుగా విశ్లేషించడాన్ని ఏమంటారంటే అవగాహన. అవగాహనను ప్రభావితం చేసేటువంటి అంశం ఏదైనా ఉందని అంటే అది జ్ఞానం. ఓకే. ఒక విద్యార్థి ఓకే స్పష్టీకరణలు చెప్తే ఈజీగా అర్థమైపోతుంది. ఉదాహరణలు సొంతంగా సూచిస్తాడు. ఒక స్పష్టీకరణ. దోషాలను గుర్తించి సూచిస్తాడు. విరామ చిహ్నాలను గుర్తించి సూచిస్తాడు. నిగూఢ అర్థాన్ని కనుగొంటాడు. నెక్స్ట్ సరైన శీర్షికలను సూచిస్తాడు. నెక్స్ట్ అన్వయ క్రమాన్ని సూచిస్తాడు.
samasya pariskaranni kanugontadu. Vivechana jnananni కలిగి ఉంటాడు. ఉదాహరణలు సొంతంగా సూచిస్తాడు, దోషాలను గుర్తించి సూచిస్తాడు. విరామచిహ్నాలు అని అంటే బిందువు, అర్ధ బిందువు, వాక్యాంశ బిందువు, న్యూన బిందువు, కుండలీకరణాలు, ప్రశ్నార్థకము, ఆశ్చర్యార్థకము, అనుకరణ చిహ్నాలు, పొడవు గీత, కుండలీకరణాలు, మూడు చుక్కలు, ఇవి విరామ చిహ్నాలను గుర్తించి సూచిస్తాడు. నిగూఢ అర్థాన్ని కనుగొంటాడు, సరైన శీర్షికలను సూచిస్తాడు, అన్వయ క్రమాన్ని సూచిస్తాడు, అన్వయించేటువంటి క్రమాన్ని ఎట్లా అన్వయించాలనేటువంటిది. సమస్య పరిష్కారాన్ని కనుగొంటాడు, వివేచన జ్ఞానాన్ని కలిగి ఉంటాడు. ఇది ఒక ఉదాహరణ. ఒక విద్యార్థి నన్నయ్య, తిక్కన, ఎర్రన, శ్రీనాథుడు, అలసాని పెద్దన, రామరాజభూషణుడు, ఆంధ్ర శబ్ద చింతామణి, శాంతికాంక్ష, హరివంశము, భీమఖండం, మనుచరిత్ర, వసుచరిత్ర అను వాక్యమునకు విద్యార్థి అన్వయక్రమాన్ని తెలిపినచ్చు ఆ విద్యార్థి సాధించినటువంటి లక్ష్యము ఏంటి అని అంటే అవగాహన. ఏంది ఇది? ఏంది? కవుల పేర్లు చెప్పి ఆ కవుల యొక్క రచనలు కూడా వరుసగా చెప్పిండు. నన్నయ్య ఆంధ్ర శబ్ద చింతామణి, తిక్కన శాంతికాంక్ష, ఎర్రన హరివంశము, శ్రీనాథుడు భీమఖండము, అల్లసాని పెద్దన మనుచరిత్ర, రామరాజభూషణుడు వసుచరిత్ర అనేటువంటి వరుసగా చెప్పిండు. ఒక అన్వయ క్రమాన్ని పాటించిండు. పాటిస్తే ఆ విద్యార్థి సాధించినటువంటి లక్ష్యం ఏంటంటే అవగాహన. రైట్. ఉపాధ్యాయుడు గుణసంధి సూత్రాన్ని తెలిపి ఒక ఉదాహరణను వివరించాడు. ఆ ఉదాహరణ ద్వారా విద్యార్థి మిగతా ఉదాహరణలను కూడా సొంతంగా సూచించడం జరిగింది. మరి విద్యార్థి సాధించినటువంటి లక్ష్యము ఏమిటి చెప్పండి? గుణసంధి సూత్రానికి ఒక ఉదాహరణ చెప్పి వివరిస్తే మరికొన్ని ఉదాహరణలు కూడా విద్యార్థి సూచించడం జరిగింది. మరి ఆ విద్యార్థి సాధించేటువంటి లక్ష్యం ఏమిటి? ఆ లక్ష్యంలో ఎన్నో స్పష్టీకరణలను సాధించాడు వాడు. అవగాహన తెలుసు, ఎన్నో స్పష్టీకరణను సాధించాడు. అది కావాలి నాకు. ఎన్నో స్పష్టీకరణను రైట్. ఒక విద్యార్థి పుస్తకంలో ఉన్నటువంటి కథను చదివి, జాగ్రత్త అయినండి, పుస్తకంలో ఉన్నటువంటి కథను చదివి ఈ కథకు ఈ పేరు సరిలేదు అని వేరే పేరును సూచించడం జరిగింది. అప్పుడు ఆ విద్యార్థి సాధించినటువంటి లక్ష్యం ఏమిటి? కథను చదివి ఈ కథ పేరు కరెక్ట్ లేదు అని వేరే పేరు సూచించిండు. ఆ విద్యార్థి సాధించినటువంటి లక్ష్యం ఏంటిది? ఆ లక్ష్యంలో స్పష్టీకరణ ఎన్నోది. అవగాహనని కరెక్టే, స్పష్టీకరణ ఎన్నోది అని అంటే స్పష్టీకరణ సరైన శీర్షికను సూచించాడు. ఇది కరెక్ట్. సరైన శీర్షికను సూచించడం జరిగింది. సరైన శీర్షికను సూచించాడు కాబట్టి ఇది ఎన్నోది అవుతుంది చెప్పండి? ఐదవది అవుతుంది ఆన్సర్. రైట్. ఒక విద్యార్థి తన చెల్లి యొక్క నోట్స్ను తీసుకొని అందులో ఉన్నటువంటి అక్షర దోషాలను సవరించడము జరిగింది.
అప్పుడు ఆ విద్యార్థి సాధించినటువంటి లక్ష్యము ఏమిటి? స్పష్టీకరణ చెప్పాలి డైరెక్ట్. రెండు రైట్ రైట్. ఇంకో ఉదాహరణ, హనుమంతుడు సముద్రమును దాటెను. తర్వాత పులిస్టాప్. మహాత్ములకు సాధ్యము కానిది ఏముంది? రైట్. హనుమంతుడు సముద్రమును దాటెను, తర్వాత దాటిన తర్వాత విరామచిహ్నాన్ని పులిస్టాపు కామ కింద, అంటే దీన్ని అర్ధ బిందువు అని అంటారు. సరిగ్గా గుర్తులను గుర్తించి వాక్యాన్ని రాయడం జరిగింది. అప్పుడు విద్యార్థి సాధించినటువంటి లక్ష్యం ఏంటంటే అవగాహన, వివేచన జ్ఞానాన్ని కలిగి ఉండడమైనా కానీ, సమస్య పరిష్కారాన్ని కనుగొనడం కానివ్వండి, ఉపాధ్యాయుడు ఇచ్చినటువంటి సమస్యకు చక్కని పరిష్కారాన్ని కనుగొని ఉపాధ్యాయునికి చెప్పడం జరిగింది. అప్పుడు విద్యార్థి సాధించినటువంటి లక్ష్యము అవగాహన. నెక్స్ట్ అదేవిధంగా ఉపాధ్యాయుడు ఇచ్చినటువంటి పొడుపు కథలో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి అర్థాన్ని కనుగొని ఉపాధ్యాయునికి చెప్పడం జరిగింది. అప్పుడు విద్యార్థి సాధించినటువంటి లక్ష్యం ఏంటంటే అవగాహన. ఓకే, అంటే ఈ స్పష్టీకరణల ద్వారా లక్ష్యాలు అనేటువంటివి సాధించబడతాయి. ఉదాహరణలు సొంతంగా సూచిస్తే అవగాహన అనేటువంటి లక్ష్యాన్ని సాధించినట్టు, దోషాలను గుర్తించి సూచిస్తే అవగాహన అనేటువంటి లక్ష్యాన్ని సాధించినట్టు, విరామ చిహ్నాలను గుర్తించి సూచిస్తే అవగాహన అనేటువంటి లక్ష్యాన్ని సాధించినట్టు, నిగూఢమైనటువంటి అర్థాన్ని కనుగొంటే అవగాహన అనేటువంటి లక్ష్యాన్ని సాధించినట్టు, అన్వయక్రమాన్ని సూచిస్తే సమస్య పరిష్కారాన్ని కనుగొంటే, వివేచన జ్ఞానాన్ని కలిగి ఉంటే అక్కడ విద్యార్థి అవగాహన అనేటువంటి లక్ష్యాన్ని కలిగి ఉన్నట్టుగా మనము చెప్పాలి. ఓకే, ఇది అవగాహనకు సంబంధించి. ఓకే, అర్థమైనట్టు అందరికీ అవగాహన అనేటువంటిది. ఎస్ సార్, ను అవగాహన అనేటువంటి లక్ష్యము అందరికీ అర్థమైందా? తర్వాత వినియోగం. వినియోగం అని అంటే జ్ఞానం ద్వారా సంపాదించినటువంటి విషయాన్ని లోతుగా విశ్లేషించడాన్ని అవగాహన. జ్ఞానము అవగాహన ద్వారా పొందినటువంటి సామర్థ్యాన్ని విద్యార్థి
అంటే జ్ఞానం ద్వారా అవగాహన ద్వారా పొందినటువంటి సామర్థ్యాన్ని విద్యార్థి నిత్య జీవితంలో ఉపయోగిస్తే అది వినియోగం అంతే. వినియోగిస్తే వినియోగం అంతే. ఏంటి మరి స్పష్టీకరణలు ఏంటివి అని చూసినట్లయితే సెలవు పత్రాన్ని సొంతంగా రాయడం స్పష్టీకరణలు. స్పష్టీకరణలు సెలవు పత్రాలు లీవ్ లెటర్ని సొంతంగా రాయగలగడం. సెలవు పత్రాన్ని సొంతంగా రాయడం రైట్. అదేవిధంగా తల్లిదండ్రులకు బంధువులకు మిత్రులకు లేఖలు రాయడం. తల్లిదండ్రులకు అదేవిధంగా బంధువులకు మిత్రులకు లేఖలు రాయడం. లేఖనములో సూచనలు పాటించడం. లేఖనములో సూచనలు పాటించడం అనంటే లెటర్లో ఏమేమి పాటించాలి అంటే పైన మధ్యలో విషయంలో అడ్రస్లో ఇవన్నీ సూచనలు పాటించడం అన్నమాట. అదేవిధంగా సంభాషణలో మితభాషిత్వాన్ని చమత్కృతిని పాటించడము. సంభాషణలో మితభాషిత్వాన్ని చమత్కృతిని పాటించాలి. జాతీయాలను సామెతలను ఉపయోగించడము వాడే మాట్లాడేటువంటి క్రమంలో సామెతలను జాతీయాలను ఉపయోగిస్తున్నాడు. మూల గ్రంథాలను పరామర్శ గ్రంథాలను ఉపయోగించడం. రైట్. జాతీయాలను సామెతాలను ఉపయోగించడము, మూల గ్రంథాలను పరామర్శ గ్రంథాలను ఉపయోగించడము, సెలవు పత్రాన్ని సొంతంగా రాయడము, తల్లిదండ్రులకు బంధువులకు మిత్రులకు లేఖలు రాయడము, లేఖనంలో సూచనలు పాటించడము, సంభాషణలో మితభాషిత్వాన్ని చమత్కృతిని పాటించడము, జాతీయాలను సామెతాలను ఉపయోగించడము, మూల గ్రంథాలను పరామర్శ గ్రంథాలను ఉపయోగించడము. ఇవి అంటే ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తాను. ఒక విద్యార్థి జడివానా అనేటువంటి పాఠానికి మూల గ్రంథమైనటువంటి ఎర్రన హరివంశమును ఉపయోగించాడు. అయినచో ఆ విద్యార్థి సాధించినటువంటి లక్ష్యం ఏమిటి? ఒక విద్యార్థి జడివానా అనేటువంటి పాఠానికి మూల గ్రంథమైనటువంటి ఎర్రన హరివంశమునకు ఉపయోగించాడు. అయినచో ఆ విద్యార్థి సాధించినటువంటి లక్ష్యము, ఆ లక్ష్యంలో స్పష్టీకరణ నెంబర్ చెప్తున్నారు. స్పష్టీకరణ రైట్. ఇంకో ఉదాహరణ, ఒక విద్యార్థి తన సోదరి వివాహం కొరకు 5 రోజుల సెలవు కోరుతూ ప్రధానోపాధ్యాయునికి లేఖ రాశాడు.
అతను సాధించినటువంటి లక్ష్యము తన సోదరి వివాహానికి 5 రోజుల సెలవు కోరుతూ ప్రధానోపాధ్యాయునికి లేఖ రాశాడు. అతడు సాధించినటువంటి లక్ష్యము వినియోగము 1. దూర ప్రాంతంలో హాస్టల్లో చదువుతున్న విద్యార్థి ఇటీవలే కళాశాల నుంచి సందర్శించిన యాత్ర గురించి మిత్రునికి లేఖ రాశాడు. అతడు సాధించినటువంటి లక్ష్యము ఓకేనా? రైట్. నెక్స్ట్, ఒక విద్యార్థి మాట్లాడేటువంటి క్రమంలో కాకిపిల్ల కాకి ముద్దు అనేటువంటి వాక్యాన్ని ప్రయోగించాడు. అతడు సాధించినటువంటి లక్ష్యం కాకిపిల్ల కాకి ముద్దు అనేటువంటి వాక్యాన్ని ప్రదర్శించాడు. అతడు సాధించినటువంటి లక్ష్యము వినియోగము 5. పెద్దల మాట సద్దిమూట అనేటువంటి వాక్యాన్ని తన తోటి విద్యార్థులకు విద్యార్థి తెలిపాడు. అతడు సాధించినటువంటి లక్ష్యం పెద్దల మాట సద్దిమూట అనేటువంటి వాక్యాన్ని తన తోటి విద్యార్థులకు తెలపడం జరిగింది. ఆ విద్యార్థి సాధించినటువంటి లక్ష్యము రైట్. విద్యార్థి ప్రబంధాలను చదివేటప్పుడు మనుచరిత్ర అనేటువంటి ప్రబంధాన్ని చదివేటప్పుడు ఆ ప్రబంధానికి మూలము మార్కొండే పురాణం అని గుర్తించాడు. అతడు సాధించినటువంటి లక్ష్యము ఆ పురాణానికి మూలము మార్కొండే పురాణం అని గుర్తించాడు. అతడు సాధించినటువంటి లక్ష్యము ఏంటి? వినియోగంలో 6. ఓకే. ఒక విద్యార్థి ప్రధానోపాధ్యాయునితో మాట్లాడేటప్పుడు తక్కువ మాట్లాడుతున్నాడు. అతనిలో కనిపించినటువంటి లక్ష్యం ఏమిటి? అతడు సాధించినటువంటి లక్ష్యం ఏమిటి? ఒక విద్యార్థి తన తోటి విద్యార్థులతో మాట్లాడేటప్పుడు చమత్కారంగా మాట్లాడగలుగుతున్నాడు. అతడు సాధించినటువంటి లక్ష్యం ఏమిటి? 4. ఓకే. ఒక విద్యార్థి ఉత్తరాన్ని రాసేటప్పుడు కామాలు పులి స్టాపులు సరిగ్గా చూసుకొని చక్కగా ఉత్తరాన్ని రాయడం జరిగింది. అతడు సాధించినటువంటి లక్ష్యం అంటే ఏం లేదండి, జ్ఞానం ద్వారా అవగాహన ద్వారా పొందినటువంటి సామర్థ్యాన్ని విద్యార్థి నిత్య జీవితంలో ఉపయోగిస్తే అదే వినియోగము. అర్థమవుతుందా? జ్ఞానం ద్వారా అవగాహన ద్వారా పొందినటువంటి సామర్థ్యాన్ని విద్యార్థి నిత్య జీవితంలో ఉపయోగిస్తే అదే వినియోగం. ఓకేనా? రైట్. ఇది వినియోగానికి సంబంధించింది.